సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా బొంబెత మే హైతే నేనే రాజకుమారొలకొందూసలిగా బందూ బెలగదే మనయా మనగల ఇందు ಆ ರಾಧುಸ್ವರಾಧುಸ್ವರಾಜ ರತ್ನನು ಆಡಿಸಿ ನೋಡು ಬೀಳಿಸಿ ನೋಡು ಎಂದು ಸೋಲದು ಸೋತು ತಲೆಯ ಭಾಗದು ಇಂಗ್ವೇಜ್ ಒಂದು ನಾಳು ಎತ್ತನೆ ಕನವು ಉನ್ ಪಾರ್ವರ ಪೊಳದು ஓ ஓ சூப்பர் பல பாடுத்துனர் இருபது கோடி நிலவுகள் கூடி கண்ணது என் எதிரே வந்து புண்ணக செய்ய கண்கின்ற தங்கங்கள் కన్నంగలాగాదు వెలిగింద నిల్రండు ఉరువంగలాగాదు నూరు కోడి పెంగలుండు ఉంపో యారు నిల్లయే ఆనాల్ కన్నిలుందన్ కంగల్ కంగల్ మట్టం కానవిల్లయే బలే ఉంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన రాజు పాత సామాన్లు ఏరుకుంటూ అవి అమ్ముకొని వచ్చే డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నారు తను చాలా బాగా పాటలు పాడతారు కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీ కన్నడ తమిళ భాషల్లో చాలా చక్కగా పాడుతారు ఆ పాటలు పాడుతూ అందరి చేత ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు ఒకసారి వారి వాయిస్ విన్నాక నాకు అనిపించింది ఇంటర్వ్యూ చేద్దాం తను సినిమాల్లో పాటలు పాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట చాలా బాగా పాడుతారు నేను విన్నాను తన వాయిస్ మీకు కూడా వినిపించేస్తాను ఆలస్యం ఆలోచించు రాజుతో మాట్లాడేద్దాం హలో రాజుగారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సంతోషం మీతో మాట్లాడ్డాం చాలా చక్కగా పాటలు పాడతారట అందులో మూడు భాషల్లో పాడతారట విన్నాం నాకు తెలుసు ఎలా పాడతారో బట్ వ్యూవర్స్ అందరికి కూడా వినిపించేద్దాం సో ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం మీ గురించి మాట్లాడదాం తర్వాత పాడండి ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాయకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేలలా తోడుండనా ఆ జన్మ జన్మలా జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకేందే ఏకాయకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావి నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేలలా తోడుండనా జన్మ జన్మలా జంటవనా చాలా బాగా పాడుతున్నారే సంగీతం నేర్చుకున్నారా లేదు మేడం నేను సంగీతం అలాంటిది నేర్చుకోలేదు నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం పాడడం వినడం ఓకే ఓకే సో ఎక్కడ పుట్టి పెరిగిందంత బాన్సువాడ అని తెలుసు ఇంకా లోపల ఎక్కడ అన్న పుట్టి పెరిగింది బాన్సువాడ చదువుకున్నది కన్యాకుమారి దగ్గర ఒక ఆశ్రమం లహరినగర్ అని ఆశ్రమం ఉంటది ఐదు సంవత్సరాలుగా చదువుకున్నా అక్కడ తమిళనాడు దగ్గర లహర్ నగర్ ఒక ఆశ్రమం ఉంటది తమిళనాడు అయితే అక్కడ చిన్న వయసులో వెళ్ళి అక్కడ ఒక ఐదు సంవత్సరాలు ఉండి చదువుకొని ఎక్కడ చదువుకున్నారు మీరు థర్డ్ క్లాస్ చదువుకున్నాను థర్డ్ క్లాస్ మూడో తరగతి అమ్మ నాన్నగారు ఏం చేసేవారు అమ్మ నాన్న నాన్న మామూలుగా ఇట్లా సితారా సితారా పట్టుకొని అట్లా ఇంటింటికి అట్లా తిరుగుతా బిచ్చం ఆడతాడు అన్న అంటే మా పని అట్లా అమ్మాయితే ఇంటికాడనే మంది మేము నలుగురం మేడం మీరు పెద్దవారా ఇద్దరు అక్కలు అక్కల తర్వాత మేము ఇద్దరు అన్నవాళ్ళు బ్రదర్స్ ఓకే సో అందరూ ఎలా ఉన్నారు మరి ఇప్పుడు అందరూ బాగున్నారు మేడం మీరు ఏం పని చేస్తారు నేను పాత ఇంత సామాన్ దాని చేస్తాను మేడం కానీ అది అప్ప చిన్నప్పటి నుంచి మాకు అదే అదే పని తెలిసింది కాబట్టి అదే పని చేస్తాం అంతే ఇంటింటికి వెళ్ళి తీసుకుంటారా ఊళ్ళో తిరుగుతూ ఉంటాం ఏదైనా దూరం పల్లెలో పోతా అట్లా ఒక ట్వంటీ ఇరవై కిలోమీటర్ దూరం అట్లా లోకల్లా అప్పుడప్పుడు అట్లా తిరుగుతుంటాం తిరుగుతా తిరిగినప్పుడు అట్లా సామాన్ అది పడుతుంది ఇక తీసుకొచ్చి మళ్ళా ఇంప సామాన్ దుకాణాలు అమ్మేసి ఎంత వస్తుంది మామూలుగా అలా అంటే రెండు వందలు మూడు వందలు అట్లా మిగుతాయి మేడం ఒక్కోసారి కూడా ఐదు వందలు కావు

చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంటారా చిన్నప్పటి నుంచి అంటే తెలుగు ఓకే మరి ఇట్లా తమిళ అలాగే కన్నడం కూడా పాడతారట భాష రాదు భాష రాదు తమిళ వస్తుందా తమిళం వస్తుంది ఇంకా అక్కడే చదువుకున్నారు కాబట్టి ఈ కన్నడం ఎట్లా అంటే నాకు సాంగ్స్ ఇష్టం కాబట్టి నాకు ఏదైనా పాట నచ్చిందంటే అది ఏ లాంగ్వేజ్ అయినా సరే నేర్చుకుంటా నేర్చుకుంటే ఏ భాషల్లో పాడతారు మీరు తెలుగు తమిళ కన్నడ தமிழ் சாங் பாரு கோடி நிலவுகள் இருபது கோடி நிலவுகள் கூடி பெண்மையானது என்யதிரே வந்து புண்ணகசைய கண் கூசுதோ குலகின்ற தங்கங்கள் கண்ணங்களாகாதோ வெலிகின்ற உருவங்களாகாதோ நூறு கோடி பெண்கள் உண்டு உன் போல் யாரும் இல்லையே ஆனால் கண்ணில் உந்தன் கண்கள் கண்கள் மட்டும் காணவில்லையே இருபது கோடி நிலவுகள் கூடி பெண்மையானதோ

ஒன்றை ஒன்று இட்டு இன்பம் கொல்லவோ மானிட பிறவி என்னடி மதிப்பு உன் கால் விரல் நகமாயிருப்பது சிறப்பு நூறு கோடி பெண்கள் உண்டு உன் போல் யாருமில்லையே ஆனால் கண்ணிலுந்தன் கண்கள் கண்கள் மட்டும் காணவில்லையே இருபது கோடி நிலவுகள் கூடி பெண்மையானது எஞ் வந்து புன்னக செய்ய கண் கூசுதோ

అంటే ఆ గమకాలు పలుకుతున్నారు మేడం ఇప్పుడు నేను నేను నేర్చుకుంది నేర్చుకున్నా చెప్తా బాగుంది అంటే నేను చెప్తున్నా అంటే అంద ప్రదర్శనతో కూడా ఉంది అని నేర్చుకుంటే ఇంకా బాగా పాడగలుగుతారు నాకు ఇంకా అట్లా సంగీతం ఉందా అవునదు మేడం ఎవరైనా నేర్పుతారంటే చాలా ఇష్టం కొంతమంది ఫ్రీ గా నేర్పించే వాళ్ళు ఉంటారు మంచి మనసులో సో అలాంటి వాళ్ళు ఎవరైనా నేర్పుతానని ముందుకొచ్చిన మీరు నేర్చుకోండి నేర్పించారు సో ఇప్పుడు కన్నడ తెలుగులో వాన సినిమా దాని అందులో పాటలన్నీ చాలా బాగుంటాయి ಅನಿಸುತ್ತಿದೆ ಯಾಕೋ ಇಂದು ನೀನೇನೆ ನನ್ನವಳಿಂದು ಮಾಯದ ಲೋಕದಿಂದ ನನಗಾಗೆ ಬಂದವಳಿಂದು ಎಂತ ಮಧುರ ಯಾತನೆ ಕೊಲ್ಲು ಹುಡುಗಿ ಒಮ್ಮೆ ನನ್ನ ఆగే సుమ్మను అనుసుతి దేయా సూపర్ నిజంగా భలే పాడుతున్నారు జస్ట్ విని నేర్చుకున్నారు అంతేనా కన్నడ అంతే మేడం విని అంతే ఎవరి ఇష్టం బాగా సింగర్ మీకు బాలుగారు అంటే ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి బాలుగారు అంటే ఇష్టం మరి ఇంట్లో ఏమంటారు ఇలా పాటలు పాడుతుంటే వివాహం జరిగింది మీకు ఆ వివాహం పిల్లలు మిమ్మల్ని చిన్న మేడం నేను ఏంటంటే నైట్ మొత్తం పాటలు నాకు పాడుతూనే ఉంటాను ఇంట్లో మా రూమ్ లో ఏమంటారు పాటలు పాడుతున్నా నేను ఏంటంటే పాటలు పాడుతా ఉంటే మినిమం గంట రెండు గంటలు కూర్చొని నైట్ అట్లా వాడుతూనే ఆ వాళ్ళు ఇని వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట అన్ని సినిమా పాటలేనా సినిమా పాటలు ఇప్పుడు కొన్ని ఫోక్ సాంగ్స్ అవి కూడా వస్తున్నాయి కదా ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కానీ మేడం ఇప్పుడు నాకు ఎక్కువ అంటే ఈ మూవీ సాంగ్స్ మీదనే ఉన్నది ఓకే ఓకే సో సినిమా పాటలే ఇష్టం అనమాట సినిమా పాటలు ఇష్టము అవి కూడా వాడతా కాకపోతే ఛాన్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా వేరే ఊరు దగ్గరికి వెళ్ళి పాడటం కానీ ఏదైనా చిన్న చిన్న కాంపిటీషన్స్ కానీ ఏవి అటెండ్ అవ్వలేదా ఇప్పుడు దాకా పెళ్లిళ్ళలో ఆర్కెస్ట్రాలలో వెళ్ళి పాడుతుంటే మేడం అవునా అక్కడ మా ఊర్లో చుట్టుపక్కల కామారెడ్డి వరకు అట్లా వస్తుంటుంది ఎట్లా అంటే పెళ్లిళ్లు అప్పుడు పాడించుకునే వాళ్ళు అక్కడైనా ఈవెంట్స్ లాగా వెళ్ళి ఈవెంట్స్ ఎంత ఇస్తారు అమౌంట్ ఇస్తారో అప్పుడు లేదు నేను అంతేనా ఇష్టం అంతే వెళ్ళి వచ్చేస్తారు పాడేసి మరి అక్కడ ఎన్ని పాటలు పాడతారు ఒక మూడు నాలుగు పాటలు పాటలు పాడతారా ఓకే సో హిందీ కూడా పాడతారుగా హిందూ కానీ నేను పెళ్లి అవునా సరే ఇప్పుడు మామూలుగా హిందీ పాట పాడండి ఓ अब नहीं धड़कती दिन भी सांस नहीं ले तो अब तो आ जाओ मेरे सोनिया बात रह गई अधूरी मेरे लावो पे जरूरी आके सुनो जाओ मेरे सोनिया तेरे बिन బాపాడారు హిందీ కూడా అన్ని లాంగ్వేజెస్ ఇంకా ఇంకా ఎక్స్ట్రైనా నేర్చుకుంటున్నారా మలయాళం మలయాళం ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నారా ఓకే ఇంకొకసారి డిఫరెంట్ గా వెళ్ళారంటే ఇంకా గాజు వనరులోనే వెళ్తారు నెక్స్ట్ ఏంటి మీ డ్రీమ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు నా డ్రీమ్ ఏం లేదు మేడం నేను పాటలు పాడాలి అదే నాకు నాది చిన్నప్పటి నుంచి నాకు గోల్ అదే సినిమాలు పాటలు సినిమా పాటలు ఇప్పుడు ఈ సినిమా టీవీ చూసుకుని నాకు ఇన్స్పిరేషన్ వచ్చి డెఫినెట్ గా చాలా మందికి అయితే అవకాశం వచ్చింది ఈ వీడియో చక్కగా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తూ ఉంటారు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో అలా ఎవరైనా రాజు గారికి మంచి అవకాశం ఇవ్వాలి సింగర్ గా తనని గుర్తించాలని సుమన్ టీవీ తరపు నుంచి కోరుతున్నాం చాలా బాగా పాడుతున్నారు మీరు నిజంగా సంగీతం నేర్చుకునే ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేర్చుకోండి సో ఇప్పుడు ఒక పని చేద్దాం మీరు ఇన్ని భాషల్లో పాడుతున్నారు కాబట్టి ఒకేసారి తెలుగు తమిళం కన్నడ మూడు పాటలు పల్లవిలు పాడండి సరేనా మీకు నచ్చిన సాంగ్స్ ఏవైనా సరే రాజకుమారా ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ಹೊಸ ಬೆಲಕೊಂದೂ ಹೊಸಲಿಗೆ ಬಂದು ಬೆಲಗಿದೆ ಮನೆಯ ಮನಗಲ ಇಂದು ಆ ರಾಧು ಸುರ ರಾಧು ಆಡಿಸಿ ನೋಡು ீசியே நோடு சோலது சோத்து பாகது தைத்தே மத்தே தலையாக தைத்தே நீனே ராஜுமாரேஜ் ஒரு நாளுக்கு எத்தனை கணவு உன் பார்வையில் விழுகிற பொழுது தொடுானத்தைர உணர்வு ஓ ஒரு நாளுக்குள் எத்தனை கனவு உன் பார்வையில் விழுகிற பொழுது தொடுவானத்தை தொடுகிற உணர்வு ஹோ చిరునవ్వే విసిరావి నిదురించే కలపై సిరిమూ నడిచావి నేను కోరేటి గుండెపై వెలుగేదో పరిచావి నేను చూస్తున్న నా కళ్ళపై చిరునవ్వే విసిరావి నిదురించే కలపై సిరిమూవై నడిచావి నేను కోరేటి గుండెపై సూపర్ అండి మళ్ళీ వాడారు అసలు వరుసగా తెలుగు తమిళం కన్నడం చాలా చక్కగా పాడుతున్నారు అవకాశాల కోసం చూస్తున్నారు డెఫినెట్ గా చాన్స్ రావాలని కోరుకుంటున్నాను సో ఏంటి డ్రీమ్ అదేనా సినిమాలో పాటలు పాడాలి ఎప్పటికైనా అవును మేడం నాకు సినిమాలో పాటలు పాడాలని చెప్తున్నా కదా మేడం చిన్నప్పటి నుంచి నాకు గోల్ అది నాకు ఎవరైనా అవకాశం ఇస్తారా అని చెప్పేసి నేను ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తున్నాను మేడం ఛానల్ ద్వారా ఎవరైనా చూస్తే నాకు హెల్ప్ చేస్తారని చాలా ఎంతో ఆశతోటి వచ్చినాయి మేడం ఎందుకంటే నేను కూడా చూస్తుంటా కదా అప్పుడప్పుడు అందువల్ల నాకు కూడా ఏదైనా సాయం అవుతుంది అని చెప్పేసి నేను ప్రయత్నం చేద్దాము ఈ వీడియో ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా అదే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు చాలా మంది అలా ఎవరైనా ముందుకు వచ్చినా డెఫినెట్ గా వీడియో పంపిస్తాం ఛాన్స్ వస్తుంది ఇప్పటివరకు ధైర్యంగా ఉన్నారు ట్రై చేశారు కదా ప్రయత్నం అలాగే కంటిన్యూ చేయండి డెఫినెట్ గా ఏదో ఒక రోజు అందుకుంటారు అవకాశాన్ని సో పిల్లలు ఏమంటారు మీ పిల్లలు మరి పిల్లలు పెద్దవాడు

నాకు ఇద్దరు బాబులో ఒక పాప మీ భార్య ఏం చేస్తారు మా భార్య ఇప్పుడు మరి ఇలా మీరు సంపాదించినప్పుడు అదే నా కుటుంబం మళ్ళీ అదే మేడం ఏం సరిపోతాయి మరి వాటితోటి ఏం చేస్తాం మేడం మీరు ఎక్కడ ఉద్యోగ ప్రయత్నం ఏం చేయలేదా మరి నాకేం ఉద్యోగం అసలు మేడం నేను ఏం చూస్తా ఓపెన్ లోనైనా మీరు కట్టకపోయారా చదువుకోవాల్సింది దాకా నేను ఆలోచించలేదు నాకు ఎందుకంటే నేను చదివిన వరకు అది అది తక్కువ అయిపోయింది మూడో తరగతి వరకు చదివిన ఒక ఎనిమిది తొమ్మిది అట్లా చదివి ఉంటే

నెలరాజుని ఇలరానిని కలిపింది కదా సిరివిలా దూరమా దూరమా తీరమై చేరు నడి రాత్రిలో తెరలు తెరిచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులలుకు చెలి మొదటి కళ తన నవ్వులలో తలుకు తలుకు తన చెంపలలో చెమకు చెమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ కళ చాంగురే ఇంతటిదానా సిరి అన్నది శారద రాత్రి మిలమిలా చలి కన్నులు తన కళలను కనుగొని అచ్చరువున మురిసి అయ్యహో ఎంతటిది సుందరి ఎవ్వరు రారు కదా తన సరి సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమెని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరేకలు రాసినది నవలా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథ కలి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా తన నవ్వులలో తలుకు తలుకు తన చెంపలలో చెమకు చమకు తన మువ్వలలో జమకు జమకు సరికొత్త కళ చాలా బాగా పాడుతున్నారు ఆల్ ది బెస్ట్ చెప్తాం నుంచి thank you so much rajiv namaste namaste